టిఆర్ఎస్ కార్యకర్తల కోసమే వచ్చిన నేను ఇలా టిఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించుర్రు మీరు మీరు తెలంగాణ జెండా మోసిర్రు కల్వకిట్ల జెండా వేలే కల్వకుండ్ల జెండా వేలే కదా మనం కేసీఆర్ కోసం ఉద్యమం చేయలే కదా తెలంగాణ కోసం చేసినాం నీళ్ళు నిదులు నియమకాల కోసం చేసినాం ఎన్ఆర్ఐలకి జీవన ప్రమాణాలు పెరగాలని చేసినాం ఎన్ఆర్ఐలు వాపస్ రావాలని చేసినాం వలసలు ఆగిపోవాలని చేసినాం అంతే కదా ఈలకి ఉద్యోగాలు దొరకాలి ఐదుగురికి ఉద్యోగాలు దొరకాలని చేసినామా టిఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచన చేసుకోండి అమరవీరుల ఆశయాలని తుంగలకు ఒక్కొద్దు కదా మనము జయశంకర్ గారు మాట ముచ్చట వచ్చింది జయశంకర్ గారు ఆయన ఏమన్నాడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం చేయాల్సి వచ్చింది ఈ కల్వకుంట్లోని ఎల్లగొడుతుంది ఈడికెళ్ళి పొలిమేర దాకా పారదోలుతుందికి ఇంకొక ఉద్యమం చేయాల్సి వస్తుంది తెలంగాణని దోస్తున్నాడు రజాకర్లని మోస్తున్నాడు అంతే కదా అంతే కదా ఓవైసే డోడు రజాకరే కదా చెప్పుర్రి టిఆర్ఎస్ కార్యకర్తలు మీరందరూ బాగా ఆలోచన చేసుకోవాలా ఇయాల దుబ్బాగల టిఆర్ఎస్ ఓడిపోతే తెలంగాణ వాళ్ళం ఓడిపోదు కేసీఆర్ ఓడిపోతాడు ఇవాళ పెట్టుకోండి తెలంగాణ జెండా ఓడిపోదు కల్వకుంట్ల అజెండా ఓడిపోతుంది అంతే మీరు మోస్తున్నది తెలంగాణ జెండా కాదు కేసీఆర్ కండ కావరాన్ని మోస్తున్నాం కేటీఆర్ హరీష్ రావు మస్తిని అహంకారాన్ని మోస్తున్నాం ఇది మీరు మోస్తున్నారు ఆలోచన చేసుకోండి మనస్సాక్షి నడవండి గుండె మీద చేతులు వేసుకొని చెప్పండి ఈడ తెలంగాణ బంగారు తెలంగాణ అవుతున్నదా కేవలం కల్వకుంట్ల బ్యాంకు బ్యాలెన్సులు పెరుగుతున్నాయా ఒకటి కాదు రెండు కాదు అనేక మంది ముఖ్యమంత్రులు చూసినాం మామూలు దోపిడీ కాదు 2% ఇస్తారట ముఖ్యమంత్రికి అని విన్నాం 20 నుంచి 30% కమిషన్లు తింటున్నది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇట్లా ఇదే రకంగా మీరు టిఆర్ఎస్ కార్యకర్తలకు చెప్తా ఉన్నా ఇదే రకంగా మీరు టిఆర్ఎస్ జెండా మోసుకుంటూ పనిచేసిండ్రా చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు సుమా ఇది తెలంగాణకి అన్యాయం చేస్తున్నాడు హిందువులకు అన్యాయం చేస్తున్నాడు టోటల్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్ కి అంటబెడదామని చూస్తా ఉన్నాడు కేసీఆర్ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ఒక్కటి మాత్రం మీరు యాద పెట్టుకోండి దుబ్బాకల టిఆర్ఎస్ ఓడితే తెలంగాణ తల్లి ఓడినట్టు కాదు కల్వకుంట్ల కుటుంబం ఓడినట్టు